తన హయాంలో నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్. రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ అందుతున్నాయని అన్నారు. కార్మికుల అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ కాకుండా చేసింది కేసీఆర్ సర్కారేనని ఆయన గుర్తు చేశారు. బొగ్గు బ్లాక్ల కోసం ఎవరైనా టెండర్ వేస్తే పాత్ర వేస్తామని హెచ్చరించారు. తెలంగాణ సర్కార్ నిరంతరం కార్మికుల పక్షాన నిలుస్తుందన్నారు. రామగుండంలో కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు దక్కవని చెబుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో ఊరేగిస్తున్నారు. ఈ గెలిపే లక్ష్యంగా అభ్యర్థులంతా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం నాకు రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ అందుబాటులో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ రకంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది సార్ ఎన్నికల ప్రచారం? ఏం జరుగుతుంది? ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఏం చెప్తున్నారు? మే రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అంతా ఉన్నది. ప్రతి ఇల్లు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నది. సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అనేక మందికి వారసత్వ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం నియోజకవర్గం సుమారు ఒక 600 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పదంలో అనేక మౌలిక వసతులను కల్పనలు కానీ అన్ని రంగాలకు నిధుల కేటాయించడం కానీ గొప్పగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది. కార్మిక వర్గం ఎక్కువ ఉంది సార్ మీ కాన్షియన్స్లో. కార్మికులు కావచ్చు, కార్మిక కుటుంబాలు కావచ్చు, వారికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చారు? కార్మికులకు ప్రధానంగా సింగరేణి కార్మికులకు ఎటువంటి భరోసా ఇచ్చారు? ఇక్కడ కార్మిక వర్గం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మా బతుకులు మారుతాయి, మా పరిస్థితి గొప్పగా ఉంటుంది అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందడం ఒక ఎత్తు, అన్ని విధాలుగా మౌలిక వసతులను కల్పించడం ఒకటి, అభివృద్ధి పదంలో తీసుకుపోవడం ఒకటి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కానీ ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి ప్రగతి బాటలో అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది కాబట్టి ఇలా గొప్పగా అందరూ కూడా మన బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రలకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. లేనిపోని ఆలోచనలు, లేనిపోని కుట్రలను చెప్పి అభ్యర్థిని బదనాం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇది వాస్తవం. అటువంటి కుట్రలకు ప్రజలు తప్పకుండా తిప్పికొడతారు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఇది మొత్తానికి చేసిన అభివృద్ధి సంక్షేమే గెలిపిస్తుందని చెప్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పి విమర్శిస్తున్నారు రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, టెన్ టీవీ, రామగుండం.